కలడు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రీ భాస్కర్ రావు పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత గాంధీజీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వ్యవస్థ మార్చాలే, మంచి వ్యవస్థ మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో గాంధీజీ కలవనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అసలు భారతీయ చరిత్రలో ఎప్పుడు అంత ఉద్యోగ కల్పన జరగల అందరూ ఫస్ట్ టైం అనమాట. అది కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శిగా ఎక్కడ రికమెండేషన్ అనేది ఏమి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా చేయడం జరిగింది. కానీ వచ్చిన వచ్చిన అన్ని లక్షల మంది జరిగిన పోటీలో కూడా మీరు నెగ్గివేట సెక్రటరీగా అయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ అన్న అనుమానం లేదు. కానీ ఉత్తమ వ్యవస్థలో కూడా ఏమవుతుందంటే మీరు వచ్చారు బాగానే ఉంది చేస్తున్నారని చెప్తారు. కానీ కొంతమంది సెక్రటరీలు ఉద్దేశం ఎలా ఉందంటే అది ఏదో మనం ఏదో జరిగింది టెస్ట్లు జరిగింది మనం పాస్ అయ్యేయడం. కానీ మీ టార్గెట్లు వేరేగా ఉన్నాయి. ఇది కాదు మనం పైకి వెళ్ళాలని తప్పేం కదా. ఆ ఉద్దేశంతో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అస్ట్రెస్ చేస్తున్నారు. అది మరి కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఉన్న ఉద్యోగులు న్యాయం చేయాలి. ఆయన ఏం చదువుతాయి అన్నారో అది మనం న్యాయం చేసుకున్నాము. తర్వాత మీరు మీ ఇష్టం వేరే జాబ్కి వెళ్ళడం తప్పేం కాదు. ఎవరైనా బట్టి కెపాసిటీ బట్టి చేస్తారు. ఏదైనా సరే వ్యవస్థ మట్టుకు బ్రహ్మాండంగా చేస్తారు. మీకు ఎంత వాలంటీర్లు కూడా ఇక్కడ మనకి 9 మంది సెక్రటరీలు, 18 మంది వాలంటీర్లు కదా మీ అండర్లో కూడా అందరూ చాలా అసలు నెంబర్ వన్ అందరు మన కార్యకర్తలు ప్రధానమంత్రి దానికి ఒప్పుకున్నారు. ఈ వ్యవస్థను చూసి ఈ వ్యవస్థను కూడా మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి కూడా ఎంతో ఇది అవుతారు. మన సెక్రటరీ గారు చెప్పినట్టు కూడా ప్రతి అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గతంలో కూడా మీరు అన్నట్టు ఏదో ప్రజాపాలన ఏదో కార్యక్రమం అన్నట్టు దగ్గరికి అర్జీ తీసుకోవటం మీటింగ్ పెడతాం తీర్థం లేకపోతే ఆ రోజున తెలుగుదేశంలో కూడాను వాళ్ళకి ఇష్టం లేకపోతే డబ్బులు తీసుకోవటం ఎన్ని చాలా మ్యానిపులేషన్ చేసింది. కానీ ఇప్పుడు వ్యవస్థ కూడా ఎలాగంటే కులమతాలు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి వాళ్ళ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశం చదువు చేసినతో ఈ వ్యవస్థ నడిపిస్తారు. ఇందులో అసలు మీరు కూడా అంత ట్రాన్స్పరెంట్గానే వెళ్తారు. ఎందుకు నేను ప్రత్యేకంగా నేను చూస్తున్నాను, నాలుగు పనులు కూడా చెప్తాను. ఎందుకంటే ఏ ఒక్కరిని మీరు వదిలిపెడతారా? అర్హత ఉన్న వాళ్ళకి నిజంగా తెలియకపోయినా సరే నీకు అర్హత ఉందా, నీకు ఈ పథకం నీకు వచ్చేస్తాయి, ఈ సంక్షేమం నీకు అందుతుందని చెప్తుంటే అసలు ఆలో చాలా ఆశ్చర్యపోతున్నారు. పెన్షన్ చెప్పాల్సి ఎంత దారుణంగా ఉండేది అని పరిస్థితి. అసలు పెన్షన్ గతంలో పెన్షన్ ఇంకో పెన్షన్ దాన్ని ఏమైనా పోతే ఇంకో పెన్షన్ దానికి ఇచ్చిపోవచ్చు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అసలు పెన్షన్ అనేవాళ్ళు అర్హత